యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల వైపు కొనసాగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం రోజున దోస్తీ మీట్ 2024 మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లతో జిల్లా స్థాయిలో నిర్వహించిన ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్ నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, అదే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. క్రీడలలో పాల్గొనడం వలన శారీరకంగా ఆరోగ్యకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పి శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పి చంద్రయ్య, డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మోగిలి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు శ్రీనివాస్, ఆర్ఐలు మధుకర్, యాదగిరి రమేష్, ఎస్ఐలు సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు ఉన్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ మనం 4-5 మంత్స్ లో మళ్ళీ 2-3 మంత్స్ లో ఏర్పాటు చేస్తాము. అప్పుడు ఇంకా గట్టిగా మీరు ఆడాలి, మళ్ళీ గెలవాలి. ఈ మీట్ పెట్టింది, ఈ ప్రోగ్రామ్ పెట్టింది ఉద్దేశం ఒక్కటి, మనం గాంజాతో దూరం ఉండాలి. ఈ గాంజాతో మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పాలి. మనం వాళ్ళకి కూడా రెక్టిఫై చేస్తాము. మీ బంధువులు ఉంటారు, మీ తమ్ముడు ఉంటారు, అన్నీ ఉంటారు, ఎవరైనా అలవాటు ఉంటే వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తాము. ఇప్పటి నుండి మన దగ్గర కొన్ని కిట్స్ కూడా ఉన్నాయి, టెస్ట్ కిట్స్ ఉన్నాయి, అది కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాము. స్కూల్స్ పోయి, కాలేజెస్ పోయి ఎవరెవరు తాకుతున్నారు అది కూడా తెలిసిపోతుంది. మనం ఆల్రెడీ ట్రాకర్ డాగ్ ఉన్నారు, అతను కూడా పోతున్నారు. సో గాంజాతో అందరు కలిపి ఫైట్ చేయాలి. మీరు అందరు దానికోసం మనకి హెల్ప్ చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.